ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వెల్లడి. గుడివేడ టూ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ విజయ్ కుమార్ బలవన్ మరణం. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. మాజీ మంత్రి దేవినేని ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన గుడివేడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్నారని వెల్లడి. గుడివేడ పరిసర ప్రాంతాల ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు అసత్య ప్రచారాలు చేయడం దారుణమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఖండించారు. గుడివేడపట్నం రాజేంద్ర నగర్లోని ఆయన స్వగృహంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను 100% అమలు చేయడమే కాకుండా కులమత పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని పేదవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని కొనియాడారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేసే విషప్రచారాన్ని ప్రజానీకం తిప్పికొట్టాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుడివేడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజానీకం తమ సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న తనకు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు ఇప్పించాలని మోటూరు గ్రామానికి చెందిన విద్యార్థి మంత్రి కొడాలి నానికి విజ్ఞప్తి చేశారు. చంద్రాల గ్రామంలో సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించేందుకు దేవాదాయ శాఖ నుండి అనుమతులు ఇప్పించాలని పలువురు గ్రామ పెద్దలు మంత్రి నానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ పలు రేషన్ డీలర్లు మంత్రి కొడాలి నానిను కలిశారు. పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ కళాశాల చైర్మన్ కూచిపూడి వెంకట్, డైరెక్టర్ నిమ్మగడ్డ నానీలు మంత్రి కొడాలి నానిను కలిశారు. గుడివేడ పట్టణంలోని పలు వార్డులకు చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఉప్పాల రాము, పంచకర్ల అమర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కలపాల కిరణ్, షేక్ బాజీ, నియోజకవర్గ పరిధిలోని పలువురు వైసీపీ నాయకులు, పలు గ్రామాల పెద్దలు పలు ప్రజా మరియు గ్రామాల సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. తమ దృష్టికి వచ్చిన న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తనను కలిసిన వారికి మంత్రి కొడాలి నాని భరోసా ఇచ్చారు. ప్రజాశ్రేయస్సుకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజానీకం మద్దతుగా నిలవాలని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడివేడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐ విజయ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడివేడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుడివేడ పట్నం రైల్వే స్టేషన్ రోడ్డులోని తన అపార్ట్మెంట్లో విజయ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. విజయ్ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012 బ్యాచ్ ఎస్ఐగా హనుమాన్ జంక్షన్లో తొలి బాధ్యతలు చేపట్టాడు. నూజివీడుకు చెందిన బ్యూటీషియన్తో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ ఎత్తివేసిన తర్వాత తిరిగి విధుల్లో చేరిన విజయ్ కుమార్ గుడివేడ సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించారు. ఏలూరుకు చెందిన మహిళతో 3 నెలల క్రితం విజయ్ కుమార్కు వివాహం కాగా భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్తో కలిసి ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. బ్యూటీషియన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎస్ఐ భౌతిక కాయాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు రవీంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయ్ కుమార్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో విజయ్ కుమార్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. విధి నిర్వహణలో మంచి పేరు ఉన్న విజయ్ కుమార్ చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్పీ సత్యానందం, టూ టౌన్ సిఐ దుర్గారావు, గుడివేడ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విజయ్ కుమార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఎస్టర్డే నైట్ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ పి విజయ్ కుమార్ గారు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడం జరిగింది. సో దానిపైన కేసు రిజిస్టర్ చేస్తున్నాం. చేసుకొని అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అతని మరణ కారణం గురించి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది.
సో అంత చిన్న వయసులో మంచి కుర్రాడు, మంచి హార్డ్ వర్కర్, అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మంచి పేరుతోనే సౌమ్యుడు బాగా. చిన్న వయసులో ఇలా జరగడం డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్కు, వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద లోటు. మా డిపార్ట్మెంట్కి కూడా ఒక మంచి కుర్రాడు, నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక 25-30 ఇయర్స్ సర్వీస్ ఉంది, ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. డెఫినెట్గా ఈ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఈ కేసు డైరెక్ట్గా మన పర్సనల్గా మా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టూ టౌన్ పర్సనల్గా వీళ్ళు ఇన్వెస్టిగేట్ ఇంటూ దిస్ కేసు, ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎలా జరిగింది ఏంటనేది మనం డీటెయిల్స్ అని తెలిసిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మనం ఇప్పుడు ఈ టైంలో దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. అందుకోసం సీనియర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తాడు ఈ కేసు. మాజీ మంత్రి దేవినేని ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని గుడివేడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు ఖండించారు. గుడివేడ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రావి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేలా ప్రభుత్వం అరెస్టు చేయించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేయాలే తప్ప ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కాదని రావి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గుడివేడ పట్టిన టీడీపీ అధ్యక్షుడు తింట్యాల రాంబాబు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి తదితరులు పాల్గొన్నారు. నిన్న గొల్లపూడిలో జరిగిన సంఘటనకి నిరసనగా ఏదైతే నిన్న మంత్రి గొల్లపూడిలో మాట్లాడారో దానికి నిరసనగా వాళ్ళ ఒక రౌడీలాగా గొల్లపూడిలో మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే దానికి పద్ధతి ఉంది, ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని చెప్పుకుంటే అవకాశం ఉంది తప్ప ఇట్లా ఇంటి మీద ఇళ్ల మీదకి వెళ్ళి బూతులు తిట్టి ఈ దారుణంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్క మంత్రి దీనికి మూల్యం చెల్లించక తప్పదు. వాళ్ళ ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా అందరూ అందరికీ ఏవో కేసులు ఉన్నాయి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు ఏంటి, గతంలో అన్నీ మనం చూసాం. అటువంటి వ్యక్తులు ఈ రోజున మంత్రుల్లో పెట్టుకుని వాళ్ళని రోడ్డు మీద వదిలేసి ప్రజల మీదకి రుద్దుతాం చాలా బాధాకరం. దాన్ని మేము ఖండిస్తున్నాం పూర్తిగా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి మాట్లాడకుండా నోరు నెక్కేసాకి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీని మీ ఒడతోపులకి మేము ఎవరూ కూడా భయపడేది లేదు. కేసులు పెడతారా పెట్టండి, తప్పకుండా ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. మీరందరూ ఏదో అనుకుంటున్నారు, వాళ్ళ అధికారం ఉంది కదా అని చెప్పి ఏదో ఇష్టం వచ్చేటట్టు మీరు మాట్లాడుతున్నారు. దాన్ని సమయం వస్తుంది దగ్గరికి, తప్పకుండా దాని మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ ఒక రౌడీలాగా పేడ్ ఆర్టిస్టులాగా ప్రవర్తిస్తుంటే గత చరిత్రలో ఏ మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం కార్యక్రమాలు. ఏనాడు కూడా మనం ఊహించలేదు ఈ విధంగా పరిపాలన జరుగుతుందని. కేవలం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేత కాక ప్రజల మైండ్ని తప్పుదోవ పట్టిస్తాకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు మీరు ఇచ్చిన ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బోగస్. ఏ ఒక్కటి కూడా కొంతమందికి 50% మందికి చేరింది తప్ప మిగతా 50% మందికి ఏదో కారణాల మీద డిలీట్ చేసి అర్హత లేదని చెప్పి ఏదో మాయమాట చెప్తున్నారు. మీరందరూ తప్పకుండా ఇవన్నిటి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీకు ఏదో అధికారం ఉంది, 151 ముందు బలం ఉందని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. దానికి మూల్యం తప్పకుండా చెల్లిస్తారు. మీరు మేము ఒకటే చెప్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంత్రులు కానీ నాయకులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయండి. వాళ్ళకి మీ మంచి అవకాశం ఇచ్చారు, దాన్ని మీ సద్వినియోగం చేసుకోండి, మంచి పేరు తెచ్చుకుని ప్రయత్నించండి. కానీ ఈ విధంగా రౌడీజం చేస్తానని, మా ఇష్టం వచ్చేది చేస్తానని, ఇవన్నీ మీ మీ సొంత ఆస్తి కాదు. ఇది మాట్లాడే అవకాశం మాకుంది, మా హక్కు మాకుంది. దాన్ని మీరెవరు దాన్ని అదుపు చేస్తాకి మాట్లాడితే హౌస్ అరెస్ట్లు అని లేదా తప్పుడు కేసులు పెట్టని పెట్టండి. ఎంతమంది పెడతారు మీరు? ఎక్కువ కాలం సాగది మీ ఇటువంటి పనులన్నీ కూడా.
దయచేసి వాళ్ళు కూడా చూసిన సంఘటన, ఎక్కడైతే ఈరోజు గొల్లపూడి అరెస్ట్ అయ్యారో ఉమామేశ్ గారు, ఆయనతో పాటు అనేక మంది మహిళలు ఉన్నారు, ఏ విధంగా పోలీసులు ప్రవర్తించారో మనం చూసాం టీవీలో. చాలా బాధేస్తుంది, ఒక మహిళని గౌరవించకుండా ఏ విధంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి పోలీసు వ్యవస్థ. నేను కోరుతున్నా తప్పకుండా మీరు కూడా బాధ్యత వహిస్తారు, మీ మీద కూడా ప్రభుత్వం ప్రజలు తిరగబడతారు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటని. ఈ విధంగా చేయడం చాలా బాధాకరం, మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం మారాలి, ప్రజలకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా ఏదో తప్పుదో పెట్టి తగ్గి గుళ్ళ మీద వాటి మీద వీటి మీద పెట్టి ఏదో డైవర్ట్ చేస్తాకి మీద ఏదో ప్రయత్నం చేస్తా అనిపిస్తుంది నాకు. ఇది మంచి పద్ధతి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ గుడివేడ పట్న అధ్యక్షుడు గొర్ల శ్రీను పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా గుడివేలలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని గుడివేడ పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను హెచ్చరించారు. గుడివేడ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి నారాయణరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లో ప్రజల తిరస్కారానికి గురైన వ్యక్తులు కూడా ప్రజా హృదయాల్లో స్థానం పొంది ఓటమి లేని ప్రజానాయకుడు నానిను విమర్శించడం హాస్యాస్పదమని నాయకులు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, బోసి ప్రకాశ్రావు, అగస్త్యరాజు కృష్ణమోహన్, పాల్గొనరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా తీసుకుని ఆయన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం వీటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని వ్యవస్థలని కూడా ఉత్తేజపరుస్తూ సంక్షేమ పథకాలని దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అటువంటి ముఖ్యమంత్రిని నిన్న బంధం నుంచి వచ్చాడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు. ఆయన మంత్రి అని పేరుకే మంత్రి అని అనుకుంటమే తప్పించి కానీ ఏ రోజు కూడా ఆయన మంత్రిగా ప్రవర్తించే సందర్భం ఎక్కడా లేదు. ఎందుకంటే ఈయన పనులన్నీ కూడా ఈయన శాఖపరమైన పనులన్నీ కూడా దేనిని ఉమ్మగారు చూసుకునేవాడు. ఆయన ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఆయన మాట్లాడి ఆయన పంపిస్తే ఈయన రబ్బర్ స్టాంప్ లాగా ఓకే చేయటమే తప్ప మీరు మీ శాఖలో ఏం చేశారు, లేకపోతే మీ బందరికి ఏం చేశారు. మీరు మంత్రిగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు పూర్తిగా మీరు బందరికి ఏం చేశారు, మీరు బందరుని ఎంత అభివృద్ధి చేశారు. మీరు అంత అభివృద్ధి చేస్తే బందరు ప్రజలు, మచిలీపట్నం ప్రజలు మిమ్మల్ని ఎందుకని తిరస్కరించి మీ ముఖాన్ని చీకొట్టి ఎందుకు పంపించారు. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పేస్తే గుడివాడ ప్రజలు అవి కూడా తెలుసుకుంటారు. నేను ఈ విధంగా అభివృద్ధి చేశాను, నన్ను ఈ రకంగా బందరు ప్రజలు తిరస్కరించారు, నువ్వేం చేసావు ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉండి బందరికి దేవినేన గారు ఏం చేస్తే దానికి రబ్బర్ స్టాంప్ లాగా తలోపటం సంతకాలు పెడతాం తప్ప మీరు వేరే పని ఏదన్నా చేశారా, మీ శాఖ మీద మీరు ఏ రోజున రివ్యూ కానీ పట్టు కానీ మీకుందా. జిల్లాలో దేవినేన గారు మంత్రి అయితే మీరు రబ్బర్ స్టాంప్ లాగా ఊరినే ఆయన పక్కన ఆయన నీడలాగా ఉన్నారంతే. మీరు ఈరోజు మీ బందర్లో మీరు చూసుకోకుండా మీ బందరుని మీరేం అభివృద్ధి చేశారో బందర ప్రజలకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి గుడివేళ్ళలో కొడాల నాని గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. మీరు బందర్లో 3 సార్లు 4 సార్లు నుంచున్నారు. మీరు 4 సార్లు నుంచున్నారు, మీరు ఎన్నిసార్లు గెలిచారండి రాజకీయాల్లో? కొలమానం మనం గెలిపే, మనం గెలుస్తున్నామంటే ప్రజలు అది వార్డు స్థాయిలో అవనివ్వండి, గ్రామ స్థాయిలో అవనివ్వండి, మండల స్థాయిలో అవనివ్వండి, నియోజకవర్గ స్థాయిలో అవనివ్వండి, రాష్ట్ర స్థాయిలో అవనివ్వండి, మీ జేబులు నింపుకోవటానికి అదొక ఆదాయ వనరుగా చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనివలన చాలా మిస్యూజ్ జరుగుతూ ఉంది. ఈ కార్పొరేషన్ల ద్వారా మనం 5 మందికో 10 మందికో న్యాయం చేయగలం. అందరికీ, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, అన్ని సామాజికంగా వారికి, అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, లేకపోతే రుణమాఫీలు కానివ్వండి,
ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి విడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారు. గుడివాడ అభివృద్ధి చేయలేదని చెప్తూనే ఉన్నారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, గుడివాడని మీరే అభివృద్ధి చేశారు చెప్పమని నేను అడిగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు 16 నెలలు 17 నెలలు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర మంత్రిగా కొడాల నాని గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా గుడివాడ అభివృద్ధికి ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ గుడివాడ గురించి ఎలక్షన్కు ఒక నాయకుడు రావటం, తెలుగుదేశం పార్టీ తరఫున పని చూసుకోవటం, వెళ్ళిపోవటం, ఆ ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోవటం, మీ ఎవరి వ్యాపారాల వాళ్ళు ఎవరి పనుల వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. కొడాల నాని గారు అలా కాదు, 4 సార్లు గుడివాడలోనే ఉండి గుడివాడ ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్నాడు. గుడివాడ నియోజకవర్గం మీద, అన్ని సామాజిక వర్గాల మీద, అదేవిధంగా ప్రాంతాల మీద కూడా ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది. అవగాహన ఉంది కాబట్టే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గుడివాడ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు 22 కోట్ల రూపాయలు 22.45 లక్షల రూపాయలతో ఈరోజు గత 30-40 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధికి నోచుకొని ఆ బస్టాండ్ని ఈరోజు నిధులు తీసుకువచ్చి ఆ బస్టాండ్ని పడగొట్టి నూతన బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రారంభించారు. పనులు ఆ పాత బిల్డింగుల్ని క్వార్టర్స్, రైల్వే ఆర్టీసీ క్వార్టర్స్, అదేవిధంగా గ్యారేజీ, ఇతర బస్టాండ్ ఆఫీసును కూడా డిజిమాండిల్ చేయడానికి పనులు మొదలుపెట్టారు. మీకేదన్నా ఓపిక ఉంటే పత్రికాముఖంగా నేను ఇంతకుముందు కూడా తెలియజేశాను, ఇప్పుడు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా దేవినేని ఉమ్మగారికి కానీ కొల్లూరు రవీంద్రకి కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా. నిన్న కొడాల నాని గారు చెప్పాడు 2014లో మీ టీడీపీ మేనిఫెస్టో తీసుకురండి, నేను వస్తాను, బహిరంగ చర్చకైనా సిద్ధమే, లేని పక్షంలో టీవీ 9 ఆఫీస్కి రండి, నేను వస్తా, మీరు మేనిఫెస్టో తీసుకురండి, మీరేమైతే వాగ్దానాలు ఇచ్చారో, మీరేమైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టో ఉంటుంది కదా, అది తీసుకురండి, దాని మీద మేమైతే ఏం వాగ్దానాలు ఇచ్చాం, మేము వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నేను తీసుకొస్తా, మేమేమి ఏమైతే చేశాము, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి మీరేమైతే చేశారో ఇవన్నీ కూడా బహిరంగంగా టీవీ 9 స్టూడియోకి రమ్మన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు మాట్లాడే సత్తా ఉంటే కొడాల నాని గారి స్వభావాలను స్వీకరించండి. మీరు అభివృద్ధి మీద, మీరు 5 ఏళ్లలో గుడివాడలో ఏమి అభివృద్ధి చేశారు, అదేవిధంగా రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారు అనేది మీకు అవగాహన ఉందిగా. బాగా పట్టిసీమలో, అదే పోలవరంలో ఎంత తిన్నారు, వీటన్నిటి మీద మీకు అవగాహన ఉంది కదా. మీరు ఆ వివరాలన్నీ తీసుకొస్తే కొడాల నాని గారు వస్తాడు స్టూడియోలో, ఆయన సవాళ్ళని స్వీకరించండి, మీరు ఆయనకు సమాధానం చెప్పండి బహిరంగంగా స్టూడియోలోనే. ఎందుకు రోడ్ల మీద పిచ్చి కుక్కలాగా మీరు మాట్లాడుకుంటాం? కొడాల నాని గారిని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నాయకులకి వైఎస్ఆర్ గుడివాడలో తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తూ ఉన్నాను. మీకు రానున్న రోజుల్లో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు మీకు సరైన సమయంలో సరైన విధంగా గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. గత కొంతకాలంగా మరి రాష్ట్రంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను, దొంగ పనులను మరి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ముందు ఏదో ఒక ఇష్యూ చేసి మరి ఆ పథకం ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రభుత్వం మీద బురద తాళాలని చెప్పి ఒక దురుద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ గారిని కొన్ని ప్రతిపక్షాలు ఏదో ఒక పనిమాలి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను మరి అభివృద్ధి వైపు కాకుండా మరి ఏదో పాడుపని చేసి ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాయి. ఈ పండుగల్ని 3-4 రోజుల్లో మరి ప్రజాస్వామ్య సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పిచ్చి పెట్టిందో, ఏ విధంగా అధికారాన్ని ప్రజలు దూరం చేశారు, మరి ఈ రాబందుల నుంచి మన ప్రభుత్వ సంక్షేమ కార్యాలన్నీ చేసే మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, ఇక మన భవిష్యత్తు లేదని చెప్పి ఒక కుట్రతో మరి కరోనా ఉన్న ఈ 8 నెలలు కూడా తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేదు రాష్ట్రంలో కానీ గుడివాడలో కానీ.
ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చేసి ఈ గురువారం సబ్మిట్ తీసుకుంటే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే పరిస్థితి లేక అరువు నాయకులు తెచ్చుకుంటున్నారు. విజయవాడ నుంచో బందర్ నుంచో ఎక్కడో తెచ్చుకొని ఏదో విధంగా వీళ్ళెట్లా చేయలేకపోతున్నారు. ఏదో విధంగా ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి, నానికి ప్రభావాన్ని అడ్డుకోవాలి. గురువాడ మీద ఇప్పుడు కసి ఉంది వాళ్ళకి. ఎందుకంటే 4 సార్లు నానికి ఓట్లు వేసారు వీళ్ళు. ఈ ప్రజల మీద అట్లా కక్ష తీసుకోవాలని చెప్పేసి ఒక కక్ష పూరితంగా రావడం, 15 రోజులకు 20 రోజులకు ప్రెస్ మీట్ పెట్టడం, అభివృద్ధి లేదు అది లేదు అని చెప్పడం, గుడివాడలో అభివృద్ధి లేదు జరగకపోతే మీరు సిగ్గుపడాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి ఒక ఇల్లు కట్టలే గుడివాడలో, 100 రూపాయలు పని చేయలే. మీరు ఏం చేశారని గుడివాడ అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు? మోహన్ బాబు 80 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు కట్టిన ఆ కాళహస్తి భూములు కానివ్వండి, ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, స్టేడియం కానివ్వండి, డబుల్ రోడ్లు కానివ్వండి, రామారావు గారు ఇచ్చినాక 14 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉంది, ఒక చిల్లిక రూపాయి పెట్టారా? మీకు సిగ్గని వచ్చేట్లేదు గురువు గురించి మాట్లాడడానికి? జన్మభూమి కమిటీ పెట్టి దోసుకోవాలా? ఇది ఇంత న్యాయం? మంత్రిగా ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే నిన్న వచ్చి అసలు అభివృద్ధి లేదు, ముఖ్యమంత్రి కాదు అవినీతి అంట. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అవినీతి పుట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. ప్రజలకు డబ్బు అలవాటు చేసి ఎలా దోపిడీ చేసుకోవాలని చెప్పేసి మొత్తం పంచిపోతాలు అయిన పంది కొంకులా తినేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఉంది. ఏమో ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు? ఒకసారి ఎందుకు ఆలోచించరు? మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి, గనుల దగ్గర నుంచి, ఖనిజాల దగ్గర నుంచి మొత్తం ఒక్కొక్క మంత్రి ఒకటి పంచుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి ప్రజలు మొత్తం చీల్చి చెండాయినలాక ఇప్పుడు అది ఎప్పుడో ఒకసారి ప్రజల్లోకి వచ్చి అచ్చేది చేయలేదండి. అసలు కొడాలి నాని వ్యక్తిని చూడడం కూడా సరిపోరు మీరు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి బిల్డింగ్లు కట్టించుకున్నాడా, రియల్ ఎస్టేట్ చేసాడా, మిల్లు కట్టించుకున్నాడా? ఏమీ లేదు. 16 ఏళ్ళు 17 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే ఆ వచ్చిన జీతం అంతా వాటర్ ట్యాంకులకు ప్రజలకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత చెత్తశుద్ధి అధికారులు కానీ ప్రతి ఆఫీసులు పనిచేసే భయపడతా ఉంటే అమ్మాయి ఎక్కడ మాకు ఇబ్బంది అని కరప్షన్ అంటే భయపడిపోతూ ఉంటే కరప్షన్ జరుగుతూ ఉందా? అలాగే గుడివాడ తెలుగుదేశం చోట మాట నాయకులు మాట్లాడుతున్నారు, నీకు అంత దమ్ము ధైర్యము, నువ్వు ఎవరిని కొట్టే వాడు ఒక గురించి అంటే కొడితే మంచిదే, కొట్టడం మటన్ చేయడం దోపిడీ చేయడం మీకు మీ కల్చరు. నాయగారు కొట్టాలా? అది కొడితే రౌడీ మీ దృష్టిలో? ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. నాని గారిని విపరీతంగా విమర్శించిన వాళ్ళు, సమయం సందర్భంలో తిట్టిన వాళ్ళు, మీ కళ్ళ ముందు మా కళ్ళ ముందు నాయకులు ఏమైపోయారు? మల్లైపాలెము, బిళ్ళపాడు, ఇలా 6 గ్రామం కలిపితే అది గుడి వాళ్ళ కలపడానికి లేదు, వాళ్ళ అభివృద్ధికి దూరంగా ఉండాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసింది పెద్ద మనుషులు. మీరు మీరు రేపు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు? అసలు ఎక్కడ మీ అభివృద్ధి? మీరు ఎలా దోసుకోవాలి, ఎలా దోపిడీ చేయాలి అన్నది అభివృద్ధి తప్ప కొడాలని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏలెత్తు చెప్పే అధికారికంగా దమ్ము కానీ ధైర్యం కానీ మీకు లేదు. అసలు మీకు నైతిక బాధ్యతే లేదు. ఎందుకంటే మీరు ఒకటంటే మేము 4 గంటాం కాబట్టి ఇలాంటివన్నీ తెలుగుదేశం పార్టీ దాదాపు ప్రజలు గుడివాళ్ళు మర్చిపోయారు. రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి, మీ సత్తా అయితే మా నాన్నగారి సత్తా అయిన మా సత్తా అయిన చూసుకుంటాము. రేపు డిపాజిట్ కూడా లేకుండా మీకు ఇదే పద్ధతి మీరు కొనసాగితే మాత్రం వచ్చే 4 సీట్లు 5 సీట్లు కూడా గుడి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. క్లీన్ స్వీప్ చేస్తాం నాని గారి నాయకత్వంలో. 2వ సంవత్సరం మాత్రం నాని గారిని చూపించేటప్పుడు మీరు 1 ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మీరు చూపిస్తాయి. మీరు అంటాకి లేదు గుడివాళ్ళు. అసలు మీరు ఒక్క అభివృద్ధి పనులు చేయొచ్చు చెప్పండి. పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని గుడివేడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పేర్కొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలను గుడివేడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ప్రారంభించారు. గుడివేడ పట్టణం నెహ్రూ చౌక్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆన్లైన్లో క్రియాశీలక సభ్యత్వాలను ప్రారంభించిన బూరగడ్డ శ్రీకాంత్ పలువురు కార్యకర్తలకు సభ్యత్వాలను అందజేశారు. జనసేన పార్టీ సామర్థ్యాన్ని చాటి చెప్పేలా గుడివేడ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేస్తామని శ్రీకాంత్ తెలియజేశారు. 500 రుసుముతో ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు 500,000 బీమా సౌకర్యంతో పాటుగా 50,000 ప్రమాద బీమా కూడా కల్పించినట్లు శ్రీకాంత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేమూరి త్రినాథ్, ఆర్కే అయ్యప్ప, భద్ర, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఒక ఆశయంతో పెట్టిన పార్టీ, ఎక్కడ సమస్యలుంటే అక్కడ ప్రశ్నించే ఒక గొంతుకుగా ఈ రోజున జనసేన పార్టీ ఉంటుంది. అలాగే మొన్న శుక్రవారం నాడు గిద్దలూరులో ఒక జన సైనికుడు, వెంగయ్య నాయుడు అనే జన సైనికుడు, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి అన్నం రాంబాబు గారిని, మా ఊర్లో డ్రైన్లు ఫెసిలిటీ లేవు, సదుపాయం లేదని చెప్పి ప్రశ్నిస్తే ఆయన్ని వేధించి ఆయన ఒక ఆత్మహత్య చేసుకునే విధంగా అక్కడ అధికార పార్టీ వారు ప్రోద్బలం చేశారు. ఇది ఏదైతే పేద ప్రజల పక్షాన జనసేన పార్టీ ఉంటుందో వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇట్లా చేయటం అనేది చాలా దారుణం. అధికార పార్టీ అధికార పక్షంలో ఉండి ఈ రోజున ఇలా చేయటం అనేది చూస్తే కనుక అధికార పార్టీ పేద ప్రజల పక్షాన ఉండాలి తప్పించి, ఏ రోజునైతే ప్రశ్నించే గొంతుకైనటువంటి ఒక సామాన్యుల్ని వేధించడం వలగా ఈ రోజున జరిగింది. దీనికి తక్షణం అక్కడ నైతిక బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుని ఆయన యొక్క పదవికి రాజీనామా చేసి ఏదైతే ఉందో దాని మీద తక్షణ కేసులు బనాయించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఒక ఆశయంతో పెట్టిన పార్టీ కాబట్టి ఇలా ఏ ప్రతి ఊర్లో కూడా ప్రతి జన సైనికుడు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా స్పందిస్తారు. అంతేగాని ఆ స్పందించిన విధానానికి మీరు సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి తప్పించి, ఇలాగ అనగదొక్కే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా బలపడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో క్రియాశీలక సభ్యత్వాలని చెప్పి ఈ రోజున గుడివాడ నియోజకవర్గం కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేయడానికి సిద్ధమైంది. ఏదైతే క్రియాశీలక సభ్యత్వంలో ప్రతి క్రియాశీలక సభ్యుడు 500 రూపాయలని వారిని అకౌంట్లోంచి కడితే దానికి 500,000 రూపాయల వరకు బీమా సౌకర్యం, అలాగే ఏదైతే ప్రమాదం జరుగుద్దో వాళ్ళకి 50,000 రూపాయలు ప్రమాద బీమా కూడా ఉంది. కాబట్టి ఏదైతే క్రియాశీలక సభ్యులు ఇప్పుడిప్పుడే బలపడుతున్న ఈ జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఒక బలమైన శక్తిగా ఉండాలంటే కనుక ఈ క్రియాశీలక సభ్యులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి అండదండలుగా ఉంటారని చెప్పి, అలాగే జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని గుడివాడ నియోజకవర్గంలో ఒక గణనీయమైన శక్తిగా మనందరం కూడా తక్షణం మనందరం ఈ యొక్క బాధ్యతలను తీసుకుని అనేకమైనటువంటి క్రియాశీలక సభ్యుల్ని తయారు చేసుకుని జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా ఉండాలని చెప్పి, అలాగే అన్ని వార్డులు, అలాగే గుడ్లవల్లేరు మండలం, నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలంలో కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి ఒక 20 మంది ఈ యొక్క యాప్ల ద్వారా, ఏ అయితే యాప్ల్ని పార్టీ వారు ఇచ్చారో ఆ యాప్ల ద్వారా మాత్రమే ఈ యొక్క జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తక్షణం కూడా ఈ యొక్క సభ్యత్వాలు ఎవరన్నా కావాలన్నా కానీ మా యొక్క గుడివాడలోని జనసేన పార్టీ ఆఫీసుని కానీ మా కార్యకర్తలు, మా నాయకులందరినీ కూడా ఎవరైతే సంప్రదించవచ్చు. ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని జనసేన పార్టీ బలపడే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఏ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడివేడ శాంతి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సమాజంలో నిరాదరణకు గురైన ఆపన్నులను ఆదుకోవడంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ది గుడివేడ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. గుడివేడ పట్నం బేదవోలులోని శాంతి వృద్ధుల ఆశ్రమంలో ది గుడివేడ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకే కాకుండా ఆపన్నులకు సేవ చేయడంలో వాకర్స్ క్లబ్ అన్ని వేళల ముందే ఉంటుందని రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు లోయ ఈశ్వరరావు, కొనకళ్ళ సీతయ్య, కుటుంబరావు, బొగ్గవరపు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారందరం కలిసి మరి శాంతి వృద్ధాశ్రమంలో మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు గారి సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, వీరికి కావలసినటువంటి పచారీ సరుకులన్నీ ఇవ్వటం ప్రతి నెల జరుగుతూనే ఉంది. ఈ నెల మాత్రం ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈశ్వరరావు గారి సౌజన్యంతో ఇవ్వటం జరుగుతుంది. మరి సభ్యులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే మనం ప్రతి కార్యక్రమాన్ని ఎవరో ఒకరు సౌజన్యంతో, మన ఇంట్లో పుట్టినరోజులు ఉంటాయి, పెళ్లి రోజులు ఉంటాయి, ఇటువంటి సందర్భాలను పురస్కరించుకొని అనాథ శరణాలయాల్లో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ
మనం వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందజేస్తే అంతకన్నా సమస్య ఉండదు, అంతకు మించిన సమస్య లేదు. కాబట్టి మనం అందరం సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మనకున్న కాలాన్ని మన ధనాన్ని వెచ్చించి సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనతో వస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో మనం మన కుటుంబాల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ఇటువంటి మంచి కార్యక్రమాలకి మీరు సహాయ సహకారాలు అందరూ అందించాలని. సమస్త సుఖన భావంతో నడవండి, నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఏర్పడిన వాకర్ ఇంటర్నేషనల్ సంస్థగా, అనుబంధ సంస్థగా మా మిత్రులు అందరం ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేసుకుని 3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ గుడివాడలోని శాంతి వృద్ధాశ్రమం, కరుణపీఠం వృద్ధాశ్రమంలో ప్రతి నెల పచ్చడి సరుకులు, బియ్యం, కూరగాయలు, పళ్ళు, అట్లాగే డాక్టర్ గారితో పరీక్షలు చేయించి అవసరమైన వారికి బంధువులు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇది మా క్లబ్కి పర్మనెంట్ ప్రాజెక్టుగా దీన్ని కొనసాగిస్తున్నాం. అట్లాగే బయట కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది ఈరోజు నాకు బావమరిదైనటువంటి మెరుగుమల వెంకటేశ్వరరావు వర్ధంతి జ్ఞాపకార్థం ఈరోజు నేను స్పాన్సర్ చేస్తున్నాను ఈ కార్యక్రమానికి. 4వ వర్ధంతి 2017లో 40 ఏళ్లలోపు వయసులోనే టాక్సీ యాక్సిడెంట్లో అంగళవారి దగ్గర మరణించడం జరిగింది. బావమతి జ్ఞాపకార్థం ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఎల్వీఆర్ ఈశ్వరరావు గారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా ఈరోజు శాంతి శరణాలలో ఎంతో భేదలోగా ఉన్న ఈ వృద్ధులకు ఏదో ఒకటి చేయాలి తపనతో అని వాళ్ళు మన ఎల్వీఆర్ గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి స్పాన్సర్స్ బాగా తీసుకొని, అది కూడా కాకుండా మన డాక్టర్ గారితో వాళ్ళకు ప్రతి నెల ఏదో పరీక్షలు చేసి బీపీ, షుగర్ ఇవన్నీ పరీక్షలు చూసి వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఏదైనా మందులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నాకు వృద్ధులు చేయటం అంటే చాలా ఇష్టం. దీనికి నేను గౌరవాధ్యక్షుడు కూడా ఉన్నాను. ఏ అసోసియేషన్ వచ్చినా ముందు కొత్త సరళాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పాను. అందువల్ల వీళ్ళు ఫస్ట్లో రామకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే అప్పుడే 3 ప్రోగ్రాలు దాదాపుగా చేశారు. ఎందుకంటే మున్ముందు కూడా స్పాన్సర్స్ అనేవాళ్ళు బాగా దొరుకుతారు. మీరు కార్యక్రమాలు చేసేవాళ్ళే తక్కువగా ఉంటారు ఈ రోజుల్లో. అలాంటి మంచి టీము ఎల్వీఆర్ గారు సెలెక్ట్ చేసి ఈ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మంచి కమిటీ ఏర్పాటు చేశారు. ఇది ఇంటర్నేషనల్లో డిస్టిక్లో కూడా మంచి పేరు తీసుకోవాలని. ఈ ఉద్దశరాలను మటుకు ప్రతి ఒక్కరికి మీరు వీలున్నంత వరకు ఎక్కువ అవకాశాలు ఈ ఉద్దశరాలకు ఇవ్వాలని నా కోరిక. అలాంటి అవకాశం ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని రామకృష్ణ గారికి మరి ఒకసారి చెప్తూ ధన్యవాదాలు చెప్పాలి. ఎన్టీఆర్ స్టేడియం వర్కర్స్ క్లబ్ తరఫున శాంతి వృద్ధాశ్రమంలో మన రోయ వెంకటేశ్వర ఈశ్వర వెంకటేశ్వరరావు గారి బావమరిది గారి యొక్క పేరు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ స్థాపించి 2019 నుండి ప్రతి నెల శాంతి వృద్ధాశ్రమం, కరుణపీఠం వృద్ధాశ్రమంలో పచారి సరుకులు, వైద్య సేవలు అందిస్తున్నాము. వైద్య సేవల్లో ప్రతిసారి నేను పాల్గొని నా వంతు నేను వారికి సేవలు చేయటం జరుగుతుంది. ఇదే విధంగా మన ఎన్టీఆర్ స్టేడియం పచారి సరుకులు మరియు వారికి కావలసిన ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రతి నెల ఇస్తున్నారు. దీనికి ముఖ్యంగా మన సెక్రటరీ గారు బొప్పన కుటుంబరావు గారు, ఈశ్వర వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు సేవ చేయటమే మానవ ధర్మం అన్న ఒక సామెత దాన్ని నాడుడిగా దాన్ని చూసుకొని దాన్ని పాటిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం మన కొండాబత్తల రామకృష్ణ గారు 2021 ప్రెసిడెంట్ గారు, వారు కూడా ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమం చేసి మన ఎన్టీఆర్ స్టేడియం యొక్క ప్రఖ్యాతి ఇంటర్నేషనల్ లెవెల్లో, ప్రస్తుతం జిల్లా లెవెల్లో కూడా చేస్తానని ఆశిస్తున్నాను. నేను మాత్రం ఈ రోజు నుండి ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలైనా సరే వృద్ధాశ్రమంలోకి నా సొంత ఖర్చులతోటి మందులు ఇస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఈరోజు శాంతి వృద్ధాశ్రమంలో మరి ఎన్టీఆర్ వాకర్స్ మరి అసోసియేషన్ తరఫున మరి దాంట్లోనే విభాగంగా మరి ఏర్పరిచి మరి 2019 వాకర్స్ సంబంధించి కూడా అంతకుముందే 2 సంవత్సరాల ముందు కూడా ఈ సంవత్సరం నుంచి కూడా మనం ఈ కార్యం ఎలా వచ్చిందంటే మేము అట్లకడ కూర్చున్నప్పుడు ఈ వాకర్స్ కాకుండా మనం ఏమైనా చేస్తే బాగుందని చెప్పి ఒక ప్రజల కుటుంబరావు నేను చిట్టుబాబు గారు అనుకున్నాము. తలగా అభివృద్ధి తలకొండ వేసుకుని గుడివాళ్ళ 2 రుద్రాశ్రమం ఉన్నాయి. ఆ 2 రుద్రాశ్రమానికి ఒక నెల ఒక చోట నెల ఒక చోట ఇస్తే బాగుందని ఉద్దేశం చేత అది తలసరి స్థాపించాము. ఆ స్థాపించినందుకు కూడా ఈరోజు వరకు కూడా ప్రతి నెల కూడా
శాంతి వృద్ధాశ్రమం, కరుణా పేటలో కూడా వృద్ధులకి మందులు వైద్యులు కోలంగా సార్ దాటగారు దాటలు కూడా ఉన్నారు. దాటలు కూడా వాళ్ళు వచ్చి మందులు ఇచ్చి వాళ్ళు వైద్యం చేసి మరి తల అందరూ పళ్ళు కూరగాయలు నెలవ తరచుల్లో చేస్తున్నాము. వాకర్స్ ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎలక్షన్ జరిగినప్పుడు పేషెంట్ దగ్గరికి మారుతారు. అయితే దీన్ని కూడా మారదు. ఎవరు వచ్చినా కూడా ఇది చేస్తూనే ఉంటాం. దాంట్లో ఇవి అనుబంధ సంస్థ ఇది. అందుకే చక్కగా కూడా ఈ సంవత్సరం మరి వారు వాకర్స్కి కొల్లబ రామకృష్ణ గారు ఎన్ని గారు చక్కగా మరి చేసి నన్ను వయసు పెట్టి చేశారు. వారికి అనుకూలం కూడా చేసి వారికి ఏలాగా కూడా నా తక్కువ కూడా వారికి సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డు తీసుకోవాలని చెప్పి కోర్చు నాకు వారిని సహకార సహకారం వారికి అందిస్తానని చెప్పి సెలవు తీసుకున్నాను. గుడివేడ ప్రధాన రహదారిపై సమస్యాత్మకంగా ఉన్న కల్వర్టు పనులను పూర్తి చేయాలని జన సైనికులు విజ్ఞప్తి చేయగా స్పందించిన మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జనసేన నాయకుడు ఆర్కే పేర్కొన్నారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పురపాలక సంఘ కార్యాలయం వద్ద అప్రోచ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న అధికారులకు జనసేన పార్టీ నాయకులు ఆర్కే కృతజ్ఞతలు తెలియజేశారు. గుడివేడ పట్టణం పురపాలక సంఘ కార్యాలయం వద్ద గల చింతల కాల్వపై నిర్మించిన కల్వర్టుకు ఇరువైపులా అధ్వానంగా ఉన్న అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులను మున్సిపల్ అధికారులు మంగళవారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను జనసేన పార్టీ నాయకులు ఆర్కే పరిశీలించారు. రోడ్డు సమస్యపై గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేసి వాహనదారుల వద్ద సంతకాలను సేకరించి మున్సిపల్ అధికారులకు ఇచ్చినట్లు ఆర్కే తెలియజేశారు. తమ విజ్ఞప్తికి స్పందించిన అధికారులు అప్రోచ్ రోడ్ నిర్మించడాన్ని ఆర్కే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని నెలలుగా ఈ కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర మన చంద్రకాల డ్రైవ్ దగ్గర ఈ కలవట్టు కట్టడం వల్ల అటుపక్క ఇటుపక్క రోడ్డు వదిలేస్తుంటే చాలామంది వాహనదారులు ఈ కలవట్ట దగ్గర బళ్ళు పడిపోయి చాలామంది ఆసుపత్రి పాలవడంతో గత వారం రోజుల క్రితం మన జనసేన సైనికులు మోకాళ్ళ మీద నిరాశం చేయడంతో వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు అలాగే కాంట్రాక్టర్లు అలాగే పోలీసు అధికారులు ఇక్కడ ఈ కలవట్టుకి మరమ్మతులు చేయడం జరిగింది. వాళ్ళకి మా జనసేన పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గుడివాడపట్నంలో ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి. సో ఐడి కూడా వెంటనే సమస్యను క్లియర్ చేయాల్సిందిగా మా జనసేన పార్టీ దగ్గర కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళకే ఎక్కువగా ఎందుకంటే మాకెందుకు అని వెళ్ళిపోతారు తప్పితే దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. కానీ ఆ రోజున మేము ఆ కలవట్ మీద మోకాల మీద నిరాశం చేయడం వల్ల వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు ఇక్కడ ఆ కలవట్టు పక్కన రోడ్డు వేయడం జరిగింది. సో ఆ విషయం మీద మా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వెల్లడి. గుడివేడ టూ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ విజయ్ కుమార్ బలవన్ మరణం. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ రవీంద్రబాబు. మాజీ మంత్రి దేవినేని ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన గుడివేడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్నారని వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.